జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం 8వ వార్షికోత్సవం పురస్కరించుకుని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్వామివారు, గోవిందమామ ఇరుపక్షాన వేరువేరుగా దంపతులు కూర్చొని శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించడం జరిగింది. తదనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెద్ది కవిత మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ ఉత్సవంలో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో అధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది కవిత, ఉప సర్పంచ్ లింగారెడ్డి, మాజీ సర్పంచ్ రామరెడ్డి, రాఘవరెడ్డి, విశ్వ బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు సత్యం, కార్యదర్శి రమణ, దేవాలయ కమిటీ అధ్యక్షుడు చిరంజీవి, మాజీ ఎంపీపీ రామస్వామి, లక్ష్మీనారాయణ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోవిందమామ సమేత జగద్గురు శ్రీమద్ విరాట్ కోదలూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవము ఈరోజు 15/3/2019 శుక్రవారం రోజున 10:36 శుభ నక్షత్రయుక్త శుభలగ్న సుముహూర్తములో లోక కళ్యాణార్థం శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవమును మన తెలంగాణ రాష్ట్రములో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో మహావైభవపేతంగా నిర్వహించడం జరిగింది. భక్త మహాశయులారా, స్వస్తి శ్రీ కరణామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ నవమి రోజున అనగా 2/3/2012 ఈ యొక్క దేవాలయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమము మహావైభవంగా శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు బ్రహ్మంగారి మఠాధిపతుల స్వహస్తముచే మహావైభవంగా దేవాలయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమము నిర్వహించడం జరిగింది.